ఖమ్మం టీవీ న్యూస్ కి స్వాగతం. ఖమ్మం రాపర్తి నగర్ టీఎన్జీఓల కాలనీలో బ్లాక్ లోని హరిహర క్షేత్ర దేవాలయంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 8వ రోజు అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నేపథ్యంలో ప్రముఖ అర్చకులు మార్తి వీరభద్ర ప్రసాద్, అశ్వత నారాయణ కళ్యాణం క్రతువుల్లో భాగంగా రావి చెట్టు, వేప చెట్టుకు కళ్యాణం కన్నుల పండుగలా జరిపించారు. అనంతరం లలిత సహస్ర స్తోత్ర పారాయణం చేశారు. కాలనీ పరిసర ప్రాంత భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. రాజరాజేశ్వరి మాతాకి అందరు ఫోన్ తీసుకోండి. నిత్యం విశ్వన్నారాయణ విశ్వమే వేదం పురుషస్తద్విశ్వమపజీవతే పదం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం సింహద్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మజ్యోతిరాత్మ నారాయణపరః నారాయణం నారాయణపరః నారాయణ పరోధ్యాతాఖ్యానం నారాయణపరః ఇత్యక్ష్యతే శ్రూయతే వివ అంతర్బహిష్టతస్సర్వం వ్యాప్య నారాయణస్థితః అనంతమవ్యయం కవిపుం సముద్రయం తం విశ్వశంభువం. హరిహర క్షేత్ర శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం ముందు అత్యంత వైభవోపేతంగా శ్రీ దేవి నవరాత్రులు నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క టీఎన్జీఓ కాలనీ అధ్యక్షుడు నాయకత్వంలో మరియు సోమయ్య గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు మరియు నాగాచారి గారు మిగతా భక్తులందరి సహకారంతో కూడా ఈ యొక్క వినాయక దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి. ఈరోజు అమ్మవారికి కళ్యాణ మహోత్సవం అశ్వత్థ నారాయణ కళ్యాణ విష్ణుమూర్తి లక్ష్మీదేవి భావిస్తూ కళ్యాణ నిర్వహిస్తున్నాము. ఈ కాలనీవాసంతో కూడా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటూ ప్రతిరోజు కుంకుమార్చనలో ఉదయం కూడా ఇంకా శాస్త్రము రాత్రి చెప్తూ ఉంది కుంకుమార్చన చేస్తూ వైభవపేతంగా ఈ కాలనీలో నవరాత్రి నిర్వహించబడుతున్నవి. కాళీవాసంతా కూడా ఈ కార్యక్రమం పాల్గొని తరిస్తున్నారని కాలంలో లలిత సహస్రనామ పూజ మరియు అష్టోత్తర పూజ నీరాజమంత పుష్పాలు జరుగుతుంది. తదనంతరము అశ్వత్థనారాయణ కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం కూడా మళ్ళీ లలిత సహస్రనామ అష్టోత్తరము చేసి
నీరాజ భక్త ప్రసాదం జరిగిన తర్వాత భక్తులకు ప్రసాద విధానం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం పూట సాయంత్రం పూట కుంకుమార్జన చేస్తూ భక్తులు వైభవ్యంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు కొద్ది క్షణాల్లో దేవాలయంలో అశ్వంత నారాయణ కళ్యాణం మొదలవుతుంది. అమ్మవారి పూజా కార్యక్రమం ఇప్పుడే అయిపోయింది. కొద్ది క్షణాల్లో భక్తులందరూ కూడా దేవాలయంకు వచ్చేసి అమ్మవారి కళ్యాణ తిలకించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. కార్యక్రమాన్ని వీక్షించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం. Thank you.
పూసలు పెట్టినట్టయితే సింహాసనం పూజా ద్రవ్యం కావచ్చా?
మంచిగా రాగలేని నా పెళ్లి వాళ్ళు ఏమన్నా మంచి ఖర్జోదం ఖరఖండనం ఖరకరం ఖండేన మూఢేశ్వరం ఖండం ఖండకరం ఖగేంద్ర ఖండగహనో కేకామినీ ఖేజరం కోశం కోశకనం ఖనావలయుతం కేభూషణం ఖేజరం నిర్మాసం ఖగసాగర ఖగపతి కుర్వంతు వా మంగళం సావధానా సావధానా సుఫలగ్నే సావధానా శ్రీలక్ష్మణధ్యానా సావధానా గాండీవం గరుడధ్వజం గణపతిం గంగాధరం గౌతమం గౌరీశం గవయం గవం గృహపతిం గోవర్ధనో గోకులం గౌరీ శ్రీ భయగోపతి గృహపతి గోదావరి గోరజి గాంధారి గజగామిని గజనిపద కుర్వంతు వా మంగళం సావధానా సుమోదే సావధానా సుమలగ్నే సావధానా శ్రీలక్ష్మణధ్యాన సావధానా చక్రం చక్రధరం చకోరమలినా చామీకరం చామరం చక్రవాకు గరుడ ఛందాస్మిత చాముండి చురచుండి లాలినత చూడామణి చంద్రిక చర్చిత చారు తీరు చరిత కుర్వంతు వా మంగళం సావధానా సావధానా జంబీరం జనమండలం జనపదం జంబూరవం జాంబవం జంబోద్వీపమయం జటాయుజనితా జానాత్మకే జానకే జంజాలాది జనస్రవం జనపదం జప్తం జయంతం జపం జపమాలీ జగదేకనా త్రిపుత కుర్వంతు వా మంగళం సావధానా సావధానా శాస్త్రగహనో గ్రంథానివాణాంశాఖరాటగండోస్మాత్మస్మయోధూమయ ధాన్యావర్తన సుందరాం సతతం కుర్వంతు వా మంగళం సావధానా సావధానా శ్రీలక్ష్మణధ్యాన సావధానా జిండీ శోభా
ఎట్లయినా ఒకటే సార్
అయితే ఆయన కళ మహోత్సవం ఎందుకు